వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. శ్రీకాకుళంలోని పలు కాలనీల్లో నిర్మించబోయే రోడ్డు పనులకు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు శంకుస్థాపన చేశారు. శ్రీకాకుళం నగరంలోని న్యూ కాలనీలో 1,59 లక్షల రూపాయల వ్యయంతో 2.3 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులకు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు శంకుస్థాపన చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇక్కడి సమస్యలు గుర్తించామని మంత్రి ధర్మాన అన్నారు. ఈ నేపథ్యాన ఇప్పుడు పనులు మొదలు పెట్టేందుకు ఇక్కడికి వచ్చామని, పనులు నాణ్యతతో చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు. అలానే త్వరలోనే కలెక్టరేట్ ను పూర్తి చేస్తామని, పరిపాలన అంతా ఒకే చోట ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. వైఎస్ఆర్ హయాంలోనే దీని రూపకల్పనకు సన్నాహాలు చేశామని గుర్తు చేశారు. తాజాగా నిధులు విడుదల కావడంతో పనులు వేగం పుంజుకోనున్నాయని తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలోని రోడ్లు పూర్తి చేసేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కమిటీ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, కావలిపాటి రవిశంకర్, జిల్లా అగ్రి బోర్డు చైర్మన్ సిమ్మ నేతాజీ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ప్రారంభమైతే అన్ని విభాగాలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవన్నీ కూడా ఒక చోటకి వెళ్ళిపోతాయి. పరిపాలన భవనంలోకి అన్నీ వెళ్ళిపోతాయి. అట్లాగే శ్రీకాకుళం ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు, అందంగా తయారు చేయడానికి, ఎక్కడ ఒక్క పాడుపడిన రోడ్డు కానీ డ్రైన్ కానీ లేకుండా చేయడానికి పెద్ద ఎత్తున మనీ ఖర్చు పెడుతుంది. శాంక్షన్స్ చాలా వరకు ఇచ్చాము. మీరు చూసారు 80 ఫీట్ రోడ్డు కంప్లీట్ అయ్యింది. కలెక్టరేట్ రోడ్డు మీరు చూసారు కంప్లీట్ అయింది. కొత్తపేట వైపు వేసినటువంటి రోడ్డు కంప్లీట్ అయింది. మారుమూలు ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఒకసారి ప్రారంభమైనాయి. ఇవన్నీ ఒక 3-4 మాసాల్లో పట్టణంలో ఎక్కడ కూడా ఒక్క జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ అన్నీ ప్రారంభించాము. ఎక్కడ కూడా ఒక్క రోడ్డు కూడా బాగులేని లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకొని మీ అందరి సహకారంతో చేస్తున్నాం. ఈ సందర్భం మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎవరి పనులతో వాళ్ళు వెళ్ళడానికి తెల్లవారింటికి ఉంటారు కనుక ముందే వచ్చి మీకు 2 మాటలు చెప్తాను. ఎందుకు ఈ పది చెప్తామని అంటే, పది చెప్పాల్సిన బాధ్యత మాది. మేము మీ చేత ఎన్నుకోబడినటువంటి సేవకులు, మేము రిపోర్ట్ చేస్తుండాలి. ఆ రిపోర్టింగే ఇలాంటి సందర్భాల్లో చేస్తారు. అంతకంటే ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఉంటారు, కానీ మేమైతే చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇది చేస్తున్నాం, ఇది చేయలేకపోతున్నాం, ఇది ఆలస్యమైంది, ఇది జరగదు అనే విషయాన్ని ఎప్పటికప్పుడు పీపుల్కి జవాబుదారీ ప్రతినిధి. మీరు ఎన్నుకొని పెట్టారు కనుక ఎన్నుకున్నటువంటి వాడు మీకు రిపోర్ట్ చేస్తుండాలి. ఆ రిపోర్టింగ్ ఈవేళ. రాజకీయ పార్టీల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పలు రాజకీయ పార్టీల వినతులు, ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు సిబ్బందిని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని రెవెన్యూ అధికారి వారి కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో 13వ వారపు సమావేశం నిర్వహించారు. పలు రాజకీయ పార్టీల ఫిర్యాదులు, ఎన్నికల సామగ్రి మొదటి దశ పరిశీలన, ఇంటింటి ఓటర్ల సర్వే తదితర అంశాలపై ఆయన మాట్లాడుతూ, ఇంటింటి సర్వేని క్రాస్ వెరిఫికేషన్ చేయాలన్నారు. ఎన్నికల కోసం జిల్లాకు కేటాయించిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్స్, వీవీప్యాట్స్ రావడం జరిగిందని, వచ్చిన ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెక్కింగ్ 16వ తేదీ నుంచి 10వ తేదీ వరకు చేపట్టనున్నామని అన్నారు. ఇందుకుగాను ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు లేఖ ద్వారా ధృవీకరించిన వారిని మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రౌతి శంకర్రావు, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పిఎంజే బాబు, భారతీయ జనతా పార్టీ నుంచి ఇప్పిలి సీతారాజు తదితరులు పాల్గొన్నారు. రణస్థలం మండలంలో గల వివిధ పంచాయతీల నుండి సేకరించిన మట్టి కలశాలను ఉత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎచ్చెర్ల నియోజకవర్గ బీజేపీ క్యాంపు కార్యాలయం వద్ద నామట్టి నాదేశం కార్యక్రమాన్ని మేళతాళాలతో, బాణసంచా సంబరాలతో రణస్థలం మండలంలో గల వివిధ పంచాయతీల నుండి వచ్చిన మట్టి కలశాలతో ఉత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి జిల్లా అధ్యక్షులు నడిగుదుటి ఈశ్వరరావు స్వాగతం పలకగా, జై శ్రీరామ్, జై భారత్ మాత అని నినాదాలు చేసుకుంటూ కలశాలను క్యాంపు కార్యాలయానికి చేర్చారు. కార్యక్రమంలో బంటుపల్లి సర్పంచు రజనీ ఎన్ఆర్, తిరుపతిపాలెం సర్పంచ్ ఆకుల రవికుమార్, ఎంపీటీసీ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజారోగ్యానికి ప్రథమ ప్రాధాన్యమిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు వెల్లడించారు.
తమ ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తోందని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టపేట గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పేరిట ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. అక్కడున్న సిబ్బందితో మాట్లాడారు. శిబిరం ద్వారా అందిస్తున్న వైద్య సేవలు, ఇతర పరీక్షల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతం కన్నా మెరుగ్గా వైద్యాన్ని అందుబాటులో ఉంచాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశకత్వంలో పనిచేస్తున్నామన్నారు. ఇందుకోసమే విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేశామని, అలాగే ఇంటింటికి వెళ్లి రోగుల వివరాలు సేకరించే పని సంబంధిత సిబ్బందికి అప్పగించామని, అలాగే దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్ తో బాధపడుతున్న వారికి ఉచితంగా మందులు అందే విధంగా సంబంధిత ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా అర్బన్ హెల్త్ క్లినిక్లను, అలానే ఇతర వైద్య సేవా కేంద్రాలను వినియోగించుకుని ఆర్థికంగా భారమయ్యి నిలిచే ప్రైవేటు వైద్యానికి దూరంగా ఉండాలని అన్నారు. అలానే కొన్ని జాగ్రత్తలు తీసుకుని పోషకాహార నియమాలు పాటించి జబ్బులకు దూరంగా ఉండాలని, తద్వారా ఆరోగ్యకర సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఆహారం, వ్యాయామం అన్నవి మనిషి ఆరోగ్యానికి దోహదకారులుగా నిలుస్తాయని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అంబటి నిర్మలా శ్రీనివాసరావు, జిల్లా రైతు విభాగ అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ రుప్ప దివ్య, రూరల్ మండల అధ్యక్షులు చిట్టి జనార్దన తదితరులు పాల్గొన్నారు. జీసిగూడెం మండలం వాండ్రంగి సచివాలయం పరిధి ఎంపీయూపీ పాఠశాలలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం జీసిగూడెం మండలం వాండ్రంగి సచివాలయం పరిధి ఎంపీయూపీ పాఠశాలలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వాండ్రంగి సర్పంచ్ సాకేటి నాగరాజు, ఎంపీటీసీ సభ్యులు బూరాడ శ్రీదేవి ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బూరాడ వెంకటరమణ, ఉప సర్పంచు దబ్బాడ రామారావు, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీలు, గ్రామ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా బొంతు జంక్షన్ వద్ద మాజీ ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి కరపత్రాలు పంపిణీ చేశారు. సారవకోట మండలం చిన్నకిట్టాలపాడు పంచాయతీ బొంతు జంక్షన్ వద్ద క్లస్టర్ 7 ఇన్ఛార్జు సురవరపు తిరుపతిరావు ఆధ్వర్యంలో చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా బాబుతో నేను అనే కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు, ఇన్ఛార్జు బగ్గు రమణమూర్తి పాల్గొని కరపత్రాలు పంపిణీ చేశారు. మండల పార్టీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి ఇసై నాగరాజు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పొద్దిన రత్నాల నాయుడు, తెలుగు యువత సభ్యులు పిల్ల నందకిషోర్, తువ్వారి జయరాం, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకోర్మం గ్రామ పంచాయతీని సందర్శించిన కేంద్ర బృందం మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ అనుబంధ సంస్థ అయిన కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ యొక్క పరిశీలకులు ఈశ్వరన్ నంబూద్రి బృందంతో పాటు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వెంకట్రామన్, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ పి వెంకట్రాజు, డివిజనల్ స్థాయి పంచాయతీ అధికారి గోపిబాల, మండల పరిషత్ అభివృద్ది అధికారి ఆర్ సంజీవ రమణయ్య, ఈఓపీఆర్డీ శ్రీనివాసరావు పర్యటించారు. గ్రామ పంచాయతీ సర్పంచు గోర్ అనిత అధ్యక్షతన మరియు స్థానిక పంచాయతీ కార్యదర్శి సిహెచ్ శంకర్రావు పర్యవేక్షణలో ప్రప్రథమంగా గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుటి గల గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి సమావేశాన్ని నిర్వహించి గ్రామ పంచాయతీ యొక్క మౌలిక సదుపాయాలు, పరిపాలన, వసతులు, గ్రామ పంచాయతీ ఆర్థిక సమీకరణ ప్రత్యక్షంగా వీక్షించారు. తదుపరి గ్రామ సచివాలయంలో గల సచివాలయ సిబ్బంది విధులు, బాధ్యతలు, ప్రజలకు అందిస్తున్న సేవలు, గ్రామ వాలంటీర్స్ విధులు, బాధ్యతలు, ప్రజలకు అందిస్తున్న సేవలు, సర్పంచ్ మరియు వార్డు మెంబర్స్ తో పలు విధి విధానాలు, గ్రామ పంచాయతీ అవలంబిస్తున్న పలు అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. తదుపరి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం వద్దకు పర్యటించి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంపద తయారీ కేంద్రం వద్ద నిర్వహిస్తున్న వ్యర్థాల నిర్వహణ, తడిచెత్త, పొడి చెత్త సేకరణ, వాటిని నాడెప్ పిట్లలో వేసి వర్మీ కంపోస్ట్ తయారు చేయ విధానం, సెగ్రిగేషన్ చేసే పద్ధతి, వాటి నుంచి వస్తున్న ఆదాయ మార్గాలు, గ్రామ పంచాయతీకి వస్తున్న వివిధ ఆర్థిక మార్గాలతో పాటు మండలంలో గల చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల పనితీరు తదితర అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచి సానుకూలంగా స్పందించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ సర్టిఫికేషన్ గుర్తింపుకు సిఫార్సు చేశారు. కార్యక్రమంలో డిపిఆర్సీ రీసోర్స్ పర్సన్ ఎం ఖాన్, పంచాయతీ కార్యదర్శి చెట్టు శంకర్రావు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2024-25 ప్రణాళికపై బంటుపల్లి సర్పంచ్ రజనీ అన్యార్ సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామ పంచాయతీలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా
2024-25 ఆర్థిక సంవత్సరం పనుల గుర్తింపు ప్రణాళిక సర్పంచ్ రజనీ ఎన్ఆర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సంజీవరావు, పంచాయతీ సెక్రటరీ చంద్రశేఖర్, టెక్నికల్ అసిస్టెంట్ రాజశేఖర్, ఫీల్డ్ అసిస్టెంట్ రమణ, తొంపల అప్పలరాజు, ఉపాధి హామీ వేతనదారులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో పలుచోట్ల నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొల్లె కిరణ్ కుమార్ పాల్గొన్నారు. లావేరు మండలం పెదరావుపల్లి గ్రామ సచివాలయం పరిధిలోని పెదరావుపల్లి గ్రామంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం రణస్థలం మండలం పైడిభీమవరం గ్రామ సచివాలయం పరిధిలోని పైడిభీమవరం గ్రామంలో నిర్వహించిన ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రాథమిక వైద్య పరీక్షల ద్వారా అనారోగ్య సమస్యల్ని గుర్తించి వారికి ఉచితంగా వైద్యము, మందులు అందించడంతో పాటు సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని అన్నారు. అలాగే అధికారులతో పాటు సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్లు ప్రతి ఒక్కరూ జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లావేరు మండల ఎంపీపీ ప్రతినిధి రొక్కం బాలకృష్ణ, జెడ్పీటీసీ మీసాల సీతంనాయుడు, రణస్థలం మండల ఎంపీపీ ప్రతినిధి పిన్నింటి సాయికుమార్, ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతినిధి లంకలపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.